அந்தருக்கு வணக்கம். I will speak in Telugu. I expect most audience is able to understand my speech in Telugu. Telugu ఎంత మందికి తెలుసు చేతని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు దేశంలో ప్రాంతీయ భాషలపైన జరుగుతున్న హిందీ దాడిని కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రను, ది కాన్స్పిరసీ, ఎదుర్కోవటానికి తమిళనాడు సిపిఎం కమిటీ తీసుకున్నటువంటి చొరవ, ది ఇనిషియేటివ్ టేకెన్ బై తమిళనాడు స్టేట్ కమిటీ ఆఫ్ అవర్ పార్టీ. నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల తరఫున, ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపిఎం తెలంగాణ కమిటీ, జయ జయలు తెలియజేస్తున్నాను. రెడ్ సెల్యూట్ టు తెలంగాణ తమిళనాడు స్టేట్ కమిటీ. ఇట్స్ ఎన్ హిస్టారికల్ మీట్. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సమ్మేళనం. ఇది కేవలం ఒక భాషను రక్షించడమే కాదు, భారతదేశాన్ని రక్షించే సమ్మేళనం. ఇది ఒక భాషను రక్షించడమే కాదు, ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ప్రొటెక్టింగ్ ఏ లాంగ్వేజ్, బట్ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ది నేషన్, ది ఎంటైర్ ఇండియా. దట్స్ వాట్ ఐ వాట్ ఐ వాంట్ టు సే. ఎందుకంటే భాషకు చాలా పవర్ ఉంది, దాని అవసరం మనిషికి చాలా ఉంది. ఫస్ట్ ఐ వాంట్ టు పుట్ ఏ క్వశ్చన్, వాట్ ఈజ్ లాంగ్వేజ్ అండ్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్? వాట్ ఈజ్ లాంగ్వేజ్? ఐ పుట్ ఏ ఛాలెంజ్ బిఫోర్ యూ. ఒక ఛాలెంజ్ విసురుతున్నా మీకు. ఒక 5 సెకండ్ల పాటు మీరందరూ ఆలోచించండి, వితౌట్ ఇంటరప్షన్. యూ థింక్ ఫర్ 5 సెకండ్స్. ఇఫ్ యూ థింక్ యూ సక్సీడ్, బట్ వన్ కండిషన్, నాట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్లో కాకుండా 5 సెకండ్లు మీరు ఆలోచించగలరా? ట్రై. ఇఫ్ ఎనీబడీ అట్టర్ దిస్ వర్డ్, దిస్ సెంటెన్స్ ఇన్ తమిళ్, దట్ విల్ బి బెటర్ ఐ థింక్. ఐ డోంట్ నో తమిళ్. 5 సెకండ్లు ఆలోచించండి, కానీ ఏ లాంగ్వేజ్లో ఆలోచించకూడదు. ఇస్ ఇట్ పాసిబుల్? ఆన్సర్ ఎనీబడీ కెన్ ఆన్సర్. ఇస్ ఇట్ పాసిబుల్ టు థింక్ ఫర్ 5 సెకండ్స్ అట్లీస్ట్ వితౌట్ ఎనీ లాంగ్వేజ్? ఇట్స్ నాట్ పాసిబుల్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ లాంగ్వేజ్. అది లాంగ్వేజ్ యొక్క శక్తి. మనిషి ఆలోచించాలంటే ఏదో ఒక లాంగ్వేజ్లోనే ఆలోచించాలి. వితౌట్ లాంగ్వేజ్ వీ కెనాట్ థింక్. థింకింగ్ లేకపోతే, థింకింగ్ ప్రాసెస్ లేకపోతే మైండ్ డెవలప్మెంట్ లేదు. మైండ్ డెవలప్మెంట్ లేకపోతే మనిషే లేడు, ఆధునిక మనిషే లేడు, జ్ఞానమే లేదు, ఈ ప్రపంచమే లేదు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ లాంగ్వేజ్. అయినప్పుడు మన నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలంటే 5 సంవత్సరాల పాటు మన మదర్ టంగ్లో మనం నేర్చుకుంటాం. నాలెడ్జ్ రావాలంటే సొసైటీ నుంచి రావాలి. బుద్ధుడికి చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయం అయినట్టుగా నాలెడ్జ్ రాదు. దేవుడు కనికరిస్తే జ్ఞానం రాదు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి దండం పెడితే నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్ రావాలంటే వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ సొసైటీ. వితౌట్ ఇంటరాక్టింగ్ విత్ సొసైటీ, విత్ అవర్ నైబర్స్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అక్వైర్ లాంగ్వేజ్. అలా సొసైటీతో ఇంటరాక్ట్ కావటం అనేది, మొదట మానవుడు సైగ ద్వారా ఇంటరాక్ట్ అయ్యాడు. సైగ బికమ్ ఎ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ అనేక రకాలుగా అభివృద్ధి అయింది, ఇప్పటికీ అభివృద్ధి అవుతోంది. ఇస్ నో స్టాప్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ గ్రోయింగ్ నవ్ ఆల్సో. 1976 లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో ఒక కమిటీ ఎంక్వైర్ చేసి సిమిలారిటీస్ ఉన్న లాంగ్వేజెస్ని పక్కన పెట్టేసి 1369 లాంగ్వేజెస్ని ఫైనల్ చేశారు. ఈ 1369 లాంగ్వేజెస్ రాజ్యాంగంలోకి రాలేదు. మన కాన్స్టిట్యూషన్ 5th షెడ్యూల్లో కేవలం 22 లాంగ్వేజెస్ మాత్రమే చెప్పారు.
మిగతావి కూడా కావాలని చాలామంది ఆందోళన చేస్తున్నారు. దే ఆర్ హెసిటేటింగ్ నౌ ఆల్సో. ఎందుకు? ఆ నేషనల్ లాంగ్వేజెస్గా గుర్తింపు ఉంటేనే ఆ భాష అభివృద్ధి అవుతుంది. ఆ భాష అభివృద్ధి అవుతేనే ఆ భాషలో పుట్టి పెరిగిన వాళ్ళు ఫర్దర్ నాలెడ్జ్ అక్వైర్ చేసేదానికి, వాళ్ళు అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేటివ్ లాంగ్వేజ్లోనే విద్యాబోధన జరగాలి అనేది కేవలం చావనిస్టిక్ డిమాండ్ కాదు. అది ఒక భాష పైన ఉండే దురభిమానంతో చేసే డిమాండ్ కాదు. అది ఆ డిమాండ్ సైంటిఫిక్ డిమాండ్. బికాస్ మాతృభాషలో, నేటివ్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ ఉంటేనే, బోధన ఉంటేనే నాలెడ్జ్ సాధించడం అనేది సాధ్యమవుతుంది. వితౌట్ నేటివ్ లాంగ్వేజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు అక్వైర్ నాలెడ్జ్. కాబట్టి నాలెడ్జ్గా ప్రాధాన్యత ఉంది. దీన్ని కాకుండా చేయడానికి వాళ్ళ నూతన విద్యా చట్టం వస్తుంది. దాన్ని వ్యతిరేకించడం ఈ సదస్సు చేస్తుంది. సదస్సులో తీర్మానంలో ఆ మాట చాలా కరెక్ట్, 100% కరెక్ట్. మేము సపోర్ట్ చేస్తున్నాం. మనమందరం సపోర్ట్ చేయాలి. విద్యా విధానంలో నేటివ్ లాంగ్వేజ్కి ప్రాధాన్యత ఇవ్వాలి. సెకండ్ థింగ్, సురేంద్రరావు గారు ఒక మాట చెప్పాడు, ఎందుకు బీజేపీ ఈ పనిచేస్తోంది? బీజేపీ పొలిటికల్ ఎజెండాతో ఈ పనిచేస్తోంది. వాట్ ఈస్ దట్ పొలిటికల్ ఎజెండా? వీ హ్యావ్ టు అండర్స్టూడ్ దట్. ఇట్స్ ఎ క్రూషియల్ పాయింట్. బీజేపీ ఏం కోరుకుంటోంది? ఎల్లకాలం, ఫర్ ఎవర్ దే వాంటెడ్ టు రూల్ ఇండియా. దట్ ఈస్ దేర్ ఎయిమ్, దేర్ టార్గెట్. ఎల్లకాలం రూల్ చేయాలంటే, ఓడిపోకుండా ఉండాలంటే ఎలా సాధ్యం? దానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ప్రజారంజకంగా పరిపాలించాలి, ప్రజల్ని మెప్పించాలి, ప్రజల అవసరాలు తీర్చాలి. అప్పుడు ఎల్లకాలం వాళ్ళే ఓటేస్తారు, వాళ్ళే గెలిపిస్తారు. ఇది సాధ్యం కాదు. క్యాపిటలిస్ట్ సొసైటీలో ఇట్స్ నాట్ పాసిబుల్ టు కన్విన్స్ ద పీపుల్ ఫర్ ఎవర్. సో వాళ్ళు రెండో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఎమోషన్స్ని, సెంటిమెంట్ని రెచ్చగొట్టే మార్గం. ఇక్కడే ఒక పాయింట్ ఉంది. ఏ ఎమోషన్ రెచ్చగొట్టాలి? ఏ ఎమోషన్ రెచ్చగొట్టబడే అవకాశం ఉంది? మనమంతా ఒక జాతి, నేషన్, నేషనలిజం. నేషనలిజం రెచ్చగొట్టబడితే సెంటిమెంట్ వస్తుంది, ఎమోషన్ వస్తుంది. కానీ ఇక్కడే బీజేపీ ఫెలోస్ ఫేసింగ్ ఏ క్రూషియల్ ప్రాబ్లం. ఏమిటో ప్రాబ్లం? అసలు ఇండియా ఒక నేషనే కాదు, భారతదేశం అనేది ఒక నేషనే కాదు. నేషనే కానీ భారతీయుల్ని నేషన్గా ఎట్లా సెంటిమెంట్ రెచ్చగొడతారు? ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక్కసారి స్వతంత్ర పోరాటంలో మనమంతా భారతీయులం అనే ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్ రైజ్ అయింది. ఎందుకు రైజ్ అయింది? మనమంతా ఒక జాతి కాదు, జాతి కాబట్టి కాదు, మన జాతి కాదు. భారత జాతి అనేది లేదు. తెలుగు జాతి, తమిళ జాతి, బెంగాల్ జాతి, మహారాష్ట్ర, రకరకాల జాతులు ఉన్నాయి తప్ప భారతీయ జాతి అనేది వేరే లేదు. కాబట్టే మనది ఫెడరల్ రాజ్యాంగం అని చెప్తున్నాం. అనేక జాతుల సమాఖ్య భారతీయులు తప్ప భారత జాతి అంతా ఒకటి కాదు. ఒక జాతి చైతన్యాన్ని రెచ్చగొట్టాలంటే ఒక జాతి ఉండాలి. హిట్లర్ ఏం చేశాడు జర్మనీలో? ముసోలిని ఏం చేశాడు ఇటలీలో? టోజో ఏం చేశాడు జపాన్లో? వాళ్ళ జాతిని రెచ్చగొట్టారు. అక్కడ ఒక జాతి ఉంది కాబట్టి. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఒక జాతి రెచ్చగొట్టాలంటే జాతి లేదు. మరి ఇంకేమి రెచ్చగొట్టాలి? వాళ్ళకున్నది ఒకటే మార్గం. ఎక్కువ మంది భారతీయుల్లో మెజారిటీ హిందూ రిలీజియన్ పీపుల్ ఉన్నారు కాబట్టి, హిందూ రిలీజియన్ని మెజారిటీ ఉన్నారు కాబట్టి రెచ్చగొట్టాలి. అందుకే హిందూ నేషనలిజం అంటున్నారు. ఇప్పుడు హిందూ రాష్ట్రం అంటున్నారు. కానీ ఇక్కడ దే ఆర్ ఫేసింగ్ అనదర్ ప్రాబ్లం. అదేంటి? హిందూ రిలీజియన్ రెచ్చగొట్టడం తేలిక కాదు. ఎందుకంటే హిందూ రిలీజియన్ సెల్ఫ్ కాంట్రడిక్టరీ రిలీజియన్. అది అనేక కులాలు ఉన్నాయి, అనేక హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఒక సమానత్వ సిద్ధాంతం హిందూ మతానికి లేదు. అయినప్పుడు హిందూ మతాన్ని రెచ్చగొట్టి ఒక ఏకత, ఐక్యత తీసుకురావడం అసంభవం, అసాధ్యం భారతదేశంలో. కాబట్టి వాళ్ళు ఏమెంచుకుంటున్నారు? హిందూ మతం ఆధారంగా ఒక జాతి ఐక్యతను తీసుకురావడం, సెంటిమెంట్ని, ఎమోషన్ రెచ్చగొట్టడం ఇట్స్ నాట్ పాసిబుల్. సో దట్ దే చూస్ అనదర్ వే. ఏమిటా వే? లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్, ఒకే లాంగ్వేజ్ అనేది రుద్దితే దేశం మీద భాషాభిమానాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉంది. ప్రాంతీయ అభిమానము, ప్రాంతీయ చైతన్యం, భాషా చైతన్యం చాలా పవర్ఫుల్.
భాషా చైతన్యం అనేది అన్ని చైతన్యాల కంటే, ది కాన్షియస్నెస్ ఆఫ్ లింగ్విస్టిక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ దెన్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. సో ఒకే భాష హిందీ భాష అనేది వాళ్ళు ఎంచుకున్న కారణం ఏమిటంటే, భాష ఆధారంగా ఉండే కాన్షియస్నెస్ని స్ట్రాంగ్గా వాడుకునే అవకాశం ఉంది. దానికి అనేక ప్రాంతీయ భాషలు అడ్డం వస్తున్నాయి. కాబట్టి ప్రాంతీయ భాషలన్నీ అన్నిటినీ మినిమైజ్ చేసేసి క్రమక్రమంగా హిందీని దేశమంతా రుద్దగలిగితేనే, ఆ హిందీ భాషా చైతన్యం అనేది దేశవ్యాప్తంగా తీసుకొస్తేనే, అప్పుడు మొత్తం భారతదేశంలో మెజారిటీ మతస్థుల్లో ఒక జాతి ఒక భాషా చైతన్యం అనేది వస్తుంది. ఆ సెంటిమెంట్ని ఆ ఎమోషన్ని వాడుకోవడం తేలికవుతుంది. తద్వారా అథారిటేరియన్ రూల్ని కొనసాగించడానికి సాధ్యమవుతుంది. దిస్ ఈజ్ ద బీజేపీ గేమ్ ప్లాన్. ఈ గేమ్ ప్లాన్ అర్థం చేసుకుని దాన్ని ఎదురుకొట్టకపోతే భారతదేశంలో ఈ హిందూ మత భావజాలాన్ని వాళ్ళ నియంతృత్వ రాజ్యాన్ని ఎదుర్కోవటం అసాధ్యమవుతుంది. కాబట్టి ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ మాసెస్ తీసుకున్నటువంటి స్టాండ్, తమిళనాడు స్టేట్ కమిటీ తీసుకున్న చొరవ చాలా గొప్ప చొరవ. ఇది భారతదేశానికి ఒక వెలుగు చూపిస్తుంది, ఒక దారి చూపిస్తుంది, భవిష్యత్ భారతదేశంలో బీజేపీని ఎదుర్కొనే దానికి సరైనటువంటి మార్గం చూపిస్తుంది. వైజాగ్ పార్టీ కాన్ఫరెన్స్లో ఒక మాట చెప్పుకున్నాం, హౌ టు ఫైట్ అవుట్ ది బీజేపీ. ఓన్లీ ఎకనమిక్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా బీజేపీని ఎదుర్కోలేం. కేవలం ఎన్నికల సమయంలో, ఎన్నికలు ముందుకొచ్చినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరెవరు ఏ పార్టీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడగట్టి ఓట్లు వేసుకోవడం ద్వారా, ఫ్రంట్లు కట్టడం ద్వారా, ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా మాత్రమే, దట్ ఆల్సో కెన్ బి డన్, బట్ ఆన్ ది బేస్ ఆఫ్ దట్ ఓన్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిఫీట్ బీజేపీ. టు డిఫీట్ బీజేపీ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సోషల్, కల్చరల్, ఎకనామికల్ అండ్ ఆల్ అదర్ ఫీల్డ్స్ ఆల్సో. సోషల్ ఫీల్డ్ కాన్సన్ట్రేట్ చేయకుండా, హిందూయిజంలో ఉన్నటువంటి కాంట్రడిక్షన్స్ని బయటకు తీయకుండా, కులాల అంతరాలని ముందుకు తీసుకొచ్చి బీజేపీని కార్నర్ చేయకుండా, దాన్ని దోషిగా నిలబెట్టకుండా, ఆల్టర్నేటివ్ కల్చర్ని, పీపుల్స్ కల్చర్ని, అంటే డామినెంట్ హిందూ కల్చర్కి వ్యతిరేకంగా, డామినెంట్ అప్పర్ కాస్ట్ కల్చర్కి వ్యతిరేకంగా డౌన్ ట్రాడెన్ పీపుల్ని, ఆల్టర్నేటివ్ పీపుల్స్ కల్చర్ని ముందుకు తీసుకురాకుండా, వితౌట్ కల్చరల్ మూమెంట్ డిఫీటింగ్ బీజేపీ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో విశాఖపట్నం కాన్ఫరెన్స్ చెప్పినట్టుగా, కల్చర్ మీద, సోషల్ ఇష్యూస్ పైన, ఎడ్యుకేషన్ పైన, జెండర్ పైన కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా మాత్రమే సాధ్యం. ఈ పోరాటంలో భాషా చైతన్యం యొక్క పోరాటం కూడా చాలా కీలకమైనది. కాబట్టి దానిపైన కాన్సన్ట్రేట్ చేయటం అనేది ఇవాళ మనం చేయాలి. ఇది మొత్తం దేశవ్యాప్తంగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటంలో మనందరితో పాటు సౌత్ ఇండియా రాష్ట్రాలన్నింటితో పాటు తెలంగాణ సమాజం, తెలంగాణ పీపుల్ ఖచ్చితంగా మనం ముందుంటాం. చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను, భాష పేరుతో భాషా దురభిమానం కూడా, చావనిజం కూడా మనకొద్దు. అది ఎప్పుడు మనం ప్రదర్శించలేదు, కమ్యూనిస్టులకు అలవాట్లేదు. మనం జాతీయవాదులం, అంతర్జాతీయవాదులం. మీకు ఒక విషయం గుర్తు చేస్తాను, మద్రాస్ ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉన్నప్పుడు విడిపోయే సమస్య వచ్చింది, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతోంది, మద్రాస్ ఎవరికి ఉండాలి, మద్రాస్ మాకే ఉండాలి, తెలుగు రాష్ట్ర రాజధానిగా ఉండాలి అని చెప్పి చాలామంది ఆంధ్ర ఉద్యమకారులు డిమాండ్ తీసుకొచ్చారు. ఆ టైంలో మన ప్రియతమ నాయకుడు కామెడి పుచ్చలపల్లి సుందరయ్య ఏం చెప్పాడో తెలుసా, నో మద్రాస్ ఇస్ బిలాంగ్స్ టు తమిళియన్స్ ఓన్లీ అనే సుందరయ్య చెప్పిన మాట. సేమ్ ఇన్స్టెంట్ మళ్ళీ జరిగింది ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ సందర్భంలో, హైదరాబాద్ ఎవరిది అని చర్చ వచ్చింది, హైదరాబాద్ని యూటీ చేయాలని ప్రతిపాదన తీసుకొచ్చింది కేంద్రం. ది సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ దట్ ది హైదరాబాద్ షుడ్ బికమ్ యూనియన్ టెరిటరీ, బట్ దెన్ యునైటెడ్ ఏపీ కమిటీ వాట్ ది రిజాల్వ్డ్, యు నో, నో హైదరాబాద్ బిలాంగ్స్ టు తెలంగాణ, దట్ వాజ్ రిజాల్వ్డ్ బై ది ఏపీ యునైటెడ్ కమిటీ. దట్ ఈస్ అవర్ స్పిరిట్, దట్ ఈస్ అవర్ కమ్యూనిస్ట్ స్పిరిట్, ఇంటర్నేషనల్ స్పిరిట్. సో భాష దాని ఇంపార్టెన్స్ని గుర్తిస్తూనే, హిందీ ఇంపోజిషన్ వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తూనే, చావనిజంకు గురి కాకుండా విశాలమైనటువంటి దృక్పథంతో, కమ్యూనిస్ట్ క్లాస్ అవుట్లుక్తో
ముందుకు సాగే దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఈ పోరాటంలో వన్స్ అగైన్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సిపిఎం కమిటీ సంపూర్ణంగా ఈ ఉద్యమంలో ముందుంటాయని చెప్తే తెలియజేస్తూ సెల్యూట్.